హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం డోంట్ ఫాల్ బిఫోర్ యు ఆర్ పుష్డ్ అనే ప్రొవర్బ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫాల్ బిఫోర్ యు ఆర్ పుష్డ్. పుష్ అంటే తోయడం, ఫాల్ అంటే పడిపోవడం అని అర్థం. డోంట్ ఫాల్ బిఫోర్ యు ఆర్ పుష్డ్ అంటే తొయ్యక ముందే పడిపోవద్దు అని అర్థం. అంటే ఏ విషయంలోనైనా ఓటమిని ముందుగానే అంగీకరించొద్దు అని అర్థం. అలాగని మొండిగా ప్రవర్తించమని కాదు. ఒక పనిని సాధించటానికి ఆఖరి క్షణం దాకా ప్రయత్నించాలని, అలా ప్రయత్నించినా విజయం కలగకపోతే అప్పుడు మాత్రమే ఓటమిని ఒప్పుకోవాలని అంతరార్థం. మనకందరికి తెలిసిన కథ తాబేలు కుందేలు కథ, మీకు గుర్తే ఉంటుంది అనుకుంటున్నాను. కుందేలు కన్నా నేను చాలా నిదానంగా నడుస్తాను కాబట్టి ఈ పరుగు పందెంలో నేను గెలిచే ప్రసక్తే లేదు అని తాబేలు ముందే అనుకుని ఉంటే ఏమయ్యేది? అది అసలు పరుగు పందెంలో గెలిచే మాట అటుంచి అసలు పాల్గొనేందుకు కూడా ముందుకొచ్చేది కాదు, అవునా? పరుగు పందెంలో ఆ విషయంలో ఆ తాబేలు చూపించిన మనస్తత్వాన్నే మనం కూడా మనకు సంబంధించిన పనుల్లో చూపించాలి అని అర్థం.